హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య కేఎంపీడి దీని గురించి మీ అబ్రివేషన్ గురించి మీ అందరికీ బాగా తెలుసు మీరు చాలా సందర్భాల్లో మీ పర్సనల్ లైఫ్లో కూడా చాలాసార్లు వాడారు సో అది అందరికీ అందించినటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన నాతో పాటు ఉన్నారు దాన్ని ఇప్పుడు గుంటూరుకరం సినిమాలో కూడా వాడటం జరిగింది సో అది ఎలా జరిగింది ఏంటి దాని వెనకాల ఏంటి స్టోరీ అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు పర్వాలేదు సో త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి గుంటూరు కారం సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు హీరోగా అండస్ట్రీలో హీరోయిన్ సో ఆ సినిమాలో మీరు ఏదైతే మీ ఫ్లో చెప్పినటువంటి మాట ఉందో కుర్చీ మడత పెడితే సో దాన్ని వాడటం జరిగింది సో దానికి మీ ఏమన్నా మీకు కంపెన్సేషన్ ఇవ్వడం జరిగిందా వాళ్ళు నాకు కలవాలే కానీ నేను మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్న వద్దకు వెళ్ళా నన్ను ఒక ఫ్రెండు వైజాగ్ సత్య గారని తీసుకెళ్ళి అతన్ని కలిశా కలిసిన తర్వాత అతను నా హెల్త్ బాగాలేదంటే కొంత రెమోన్వేషన్ కూడా ఇచ్చిండు ఇచ్చిన తర్వాత నా వాయిస్ కావాలన్నాడు దేనికి సార్ అన్న నీ డైలాగ్ వాయిస్ కావాలన్నాడు నా డైలాగ్ మాట్లాడినా మాట్లాడిన తర్వాత అతను నాకు కావాల్సింది ఇచ్చిండండి డబ్బులు ఇచ్చిండు అయితే అవి తీసుకొని వచ్చిన తర్వాత నాకు అప్పటికి తెలియదు అక్కడ ఏమైతుందన్నది నాకు తెలియదు ఆ తర్వాత రెండు రోజులకు ఇదే వైజాగ్ సత్య గారు నీ పాట రికార్డ్ అవుతుంది మహేష్ బాబు గారి పిక్చర్లో కా గుంటూరు కారంలో అని చూపించాను మొబైల్లో చూసినా నేను సంతోషపడ్డా ఎందుకంటే ఒక మామూలు కుటుంబంలో పుట్టి ఇవాళ ఒక్క డైలాగ్ తోటి కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న వాళ్ళ అభిమానంతో నేను ఇప్పుడు అంతో ఎంతో సంపాదించుకుంటున్నా అని నాకు ఎంతో సంతోషం అనిపించిందండి అంటే యాక్చువల్లీ ఇది మీది ఈ ఏజ్ కంటే ఇంకా కొన్ని రోజుల ముందే కొన్ని సంవత్సరాల ముందే మీకు బై హైప్ కానీ మీరు సంపాదించడం కానీ జరిగి ఉంటే మీ లైఫ్ వేరేలా ఉంటాయి అవును సో ఇప్పుడు మీకు ప్రతి చోట గుర్తింపు వస్తాం అవునండి అది దేనివల్ల అయినా కావచ్చు అంటే మీరు చేసిన పనులు వాళ్ళు అవును సో ఈ వయసులో రావడం బాధాకరంగా ఉందా సంతోషంగా ఉన్నా సంతోషంగా ఉందండి నేను నిజంగా చెప్తున్నా నా వయసు అరవై రెండు నాకు ఇప్పటివరకు గ్లూకోజ్ తెలియదు కాకపోతే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలే అందువల్ల రోజుకొక్కటే వస్తున్నా ఎక్కడైనా షూటింగ్ ఉంటే ఏదైనా ఇంటర్వ్యూ ఉన్నా ఓపిక లేదు ఇప్పుడు డబ్బు కోసం అనుకుంటే ఎట్లయినా సంపాదించవచ్చు కానీ ప్రాణం పోతే తిరిగి రాదు అన్న ఆలోచనతోటి ఉన్నానండి అంటే కొంతమంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఫ్రైడ్ చికెన్ బ్రాండ్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ చికెన్ అంటే చాలా ఇష్టం ఆయనకు కూడా అరౌండ్ మీ ఏజ్లోనే ఆయనకు కూడా గుర్తింపు వచ్చింది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆయనకి గుర్తింపు వస్తుంది ప్రతి ఊర్లో కూడా స్టాల్స్ ఉన్నాయి ప్రతి టౌన్లో సిటీస్లో ఉన్నాయి సో ఈ ఏజ్లో మీకు గుర్తింపు రావడం అనేది మీకు పర్వాలేదు అనిపిస్తుంది ఇంకొంచెం ముందు వస్తే అనిపిస్తుందా చాలు సంతోషం ఈ సంతోషం చాలండి ఇంకా ముందు అని అర్థం మేడం ఆశ ఉండాలా దానికి ఒక హద్దు అన్నది ఉండాలా అతి ఆశ అన్నిటికీ అని అర్థమే సో తమన్నైతే కలిశాను అని చెప్పారు మరి మహేష్ బాబు గారిని కలవడం కానీ చూడడం కానీ ఒక రెండు సెకండ్లు లేట్ అయిందండి అతని కారు మూవ్ అయింది స్టూడియోలోకి వెళ్ళి ఓకే నేను ఎన్నుకున్నా వెళ్ళిపోయాడు కలవాలా అతన్ని నా బ్యా నా బ్యాగ్లో కను కలుస్తా పిక్చర్ రిలీజ్ నాడు కంపల్సరీ అది ఏ థియేటర్లో రిలీజ్ అయినా ట్వెల్వ్ రిలీజ్ అంట నా ఫ్యామిలీని తీసుకొని పోతా కావాలంటే టికెట్లు నాలుగు రిజర్వేషన్ చేయించుకుంటాను నా ఫ్యామిలీని తీసుకొని పోతా పిక్చర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఒక మాస్క్ పెట్టుకొని పోతానండి మంకీ క్యాబ్ ఈ జనాల సెల్ఫీకి నేను తట్టుకోలేను ఓకే ఇబ్బందులు పడుతున్నారా జనాల నుంచి మీరు ఇగో ఒకటి ఒకటి మేడం ఇప్పుడు మీరు పిలిచిండ్రు నేను వస్తున్నా నాతోటి నా మిస్ ఉంది నేను పోతుంటే నా ఎదురుగా వచ్చి తాత సెల్ఫీ అని అంటే ఆ నడి రోడ్డు మీద నా భార్యను తీసుకొని ఆగాల నాకు అది సింగల్గా ఉన్నాను నేను ఇస్తాను నేనే పిలిచి దాతాతో సెల్ఫీ ఇస్తాను అంట ఇప్పుడు కొంతమందికి కొన్ని కోరికలు కొన్ని ఆలోచనలు ఉంటాయండి అన్న మంచి ఉండొచ్చు చెడు ఉండదు ఎంత మంచి వ్యక్తుల కానీ ఒక ఫైవ్ పర్సెంట్ బ్యాడ్ క్యారెక్టర్ ఉంటుంది అవునా కాదు ఎంత మంచి ఉండదు ఫైవ్ పర్సెంట్ బ్యాడ్ క్యారెక్టర్ ఉంటుంది కానీ నాకు ఒక క్యారెక్టర్ ఉందండి అదేంటంటే నేను ఇంటికొక్క కొడుకును నాకు నాలుగు రకాలు ఒక చెల్లె హెల్త్ బాగాలేక చిన్న చెల్లె చచ్చిపోయింది సారీ నలుగు రక్కలు ఆడిపిల్లను ఎవరన్నా హెరేస్మెంట్ అనుకోండి ఇంటికి పోయి కొడుతా ఆడిపిల్ల అంటే అమ్మ ఆడదే అక్క ఆడదే చెల్లె ఆడదే భారతి భార్య ఆడదే దేవుడు బుట్టలేక అమ్మనిచ్చిండీ ఆ విలువ అందరికి అర్థం కాదు త్రివిక్రమ్ గారిని కూడా ఎవరు కలవడం కానీ ఆయన మాట్లాడడం జరిగిందని చెప్పారా కలిసిండవు కలిసింలే అతను కలిసారు ఓకే కానీ ఈ డీటెయిల్స్ నాకు చెప్పాలా యాక్చువల్లీ సినిమాలో మీ చేత డైలాగ్ కూడా చెప్పించారు ఓపెనింగ్స్ మీదే ఉంటుంది అని కూడా టాక్ వినిపిస్తుంది ఇది నిజం అది అది వాళ్ళకే నాకైతే తెలియదు మీరు స్క్రీన్ మీద కనిపిస్తారా గుంటూరు కారంలో గుంటూరు కారం కాకపోయినా కూడా ఒకవేళ నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అల్లు అర్జున్ గారి పిక్చర్లో ఒకవేళ అవకాశం వస్తే యాక్టింగ్ చేస్తానండి నేను భలే పాటలు పాడతాను భలే డ్యాన్స్ చేస్తా ఈ ఏజ్ ఇప్పటికీ మీరు పాటలు పాడతారు నా సొంత పాటలు పిక్చర్ పాటలు కాదు సొంత పాటలు అంటే పాటలు రాసుకుంటా నేను రాసుకుంటానండి అంటే ఎవరి మీద రాస్తారు మీరు జనరల్గా జనరల్గా అంటే వేటి మీద ప్రేమ విఫలంపైన వాళ్ళ మీద రైతు మీద నడిచే జనరేషన్ మీద రాస్తానండి సో ప్రేమ అనేది కామన్ రైతు బిడ్డ అనేది కూడా ఓకే బట్ ప్రజెంట్ జనరేషన్ అన్నారు చూసారా ఇప్పుడు కరెక్ట్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అవ్వబోతోంది సో ప్రెసెంట్ జనరేషన్కి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి పాటరూపాలు ఏమన్నా పాట రూపం అంటే కాదు కానీ ఒక మాట చెప్తానండి అమ్మాయి ఎర్రగా బుర్రగా ఉందని చెప్పని అబ్బాయి వెనుకబడతాడు అబ్బాయి దగ్గర డబ్బు ఉందా లేదా అని చూసి అమ్మాయి వస్తుంది ఒకవేళ అఫీషియల్గా అమ్మాయి ఉందనుకో వదలడు అఫీషియల్గా అబ్బాయి ఉన్నా వదలడు జేబు కాలేనాక రోడ్డు వద్ద అబ్బాయి అన్నా కూడా అమ్మాయి అన్నాడు అది టైంపాస్ లవ్ అది జస్ట్ టైం పాస్ అది ఒక లవ్ అంటే ఎట్టు ఉండాలండి అది ఒక ఆకర్షణ ఉండాలి లవ్ అనేది ఒక ఆకర్షణ ఉండాలి టైం పాస్ ఉండద్దు నాకు ఒకటే నచ్చల నాది లవ్ మ్యారేజ్ ఓకే షీ ఇస్ ద మై వైఫ్ ఓకే నేను ఏది తెచ్చినా కూడా తొడిగింది గొడ్డు కారంతో భోజనం పెట్టినా తిన్నది గిది కావాలా అని ఇప్పటివరకు అడగల నాకు ఇది తెచ్చిపెట్టు నాకు ఇది కొనిపెట్టు అని ఎన్నడూ అడగల ఎన్ని సంవత్సరాలు పెళ్ళి ఇప్పుడు ఎయిటీ నైన్ ఎయిటీ నైన్లో మీకు పెళ్ళైంది నేను అంటున్నా కదండి గాడ్ గిఫ్ట్ మై మిస్సెస్ మీ గాడ్ గిఫ్ట్ మీ వైఫ్ అయితే నలుగురు పిల్లలు ఒక పాప ముగ్గురు కొడుకులు అందరు అయిపోయినాయి మేము అమ్మ మేమిద్దరం తాత నాయనమ్మ కూడా ఇట్ సో రైతు మీద మీ అభిప్రాయం ఏంటి పాటే పాడతానండి రైతు మీద ఇప్పుడు ఇదేంటి బిగ్ బాస్లో ఉన్నడా అతను పల్లవి ప్రశాంత ఒక్క మాట నేను అడుగుతా అతను అనే చెప్పండి మీరన్న ఆన్సర్ ఇవ్వండి నువ్వు దుక్కినవా దున్నినవా నాటిన బురదల దిగినవా రైతు అంటే తెలుసా చదువుకొని ఎక్కడనో చదువుకొని వచ్చి నువ్వు బిగ్ బాస్లో యాక్టింగ్ చేసినావు రైతంటే తెలుసా పాటే పాడతానండి రైతన్నో రైతన్ రైతుల కష్టం తెలియదయ్య పాలించే ప్రభువులకు తొడిగిన బట్టలే ఉరితాళ్ళు కరెంటు స్తంభాలే ఉరికొయ్యలు తొడిగిన బట్టలే ఉరితాళ్ళు కరెంటు స్తంభాలే ఉరికొయ్యలు పట్టెడన్నం నీకు లేకున్నా పక్కవాడికి పెట్టే దొరవయ్యా రైతన్నా రైతన్నా కరెంటు తీగలకు కన్న పిల్లలు బలైపోతుంటే కన్నీళ్ళు తుడుచుకొని భూమిని నమ్మి ఉవ్వదీసే రైతన్న రైత్ ఇస్ ద గాడ్ ఎనీ టైం రైతులేంది నీ దగ్గర కోట్ల రూపాయలు ఉండొచ్చు మేడం ఎవరి దగ్గర కానీ నోట్లు తిని బతకరు అది ఏరిదో ఒక రైస్ ఇంత తిని గిజ్లాస్ నీళ్ళు తాగి పండుకుంటారు అప్పుడు సమ్మగా నిద్ర పడుతుంది ఇంత డబ్బున్నా భోజనం లేనిది వేస్ట్ అండి